भारतीय जनता पार्टी ऐदो विड़ता प्रजा संग्राम यात्रा मुगिंपु समावेशं रेपु मध्याह्नं ओकरिंटिकि करीमनगर लोनी एसआरआर कलाशाल ग्राउंड लो ఈ సందర్భంగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. దానికి తగినట్లుగా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతున్నది. స్థానిక అధికారులు కూడా మా జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి గారు కలిసి తర్వాత మొత్తం అన్ని అనుమతులు కూడా రావడం జరిగింది. ఏ ఇబ్బంది రాకుండా వచ్చేవారి ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి మా జాతీయ అధ్యక్షులు శ్రీ జేపీ నడ్డా గారు ముఖ్య అతిథిగా రాబోతున్నారు. అనేక బిజీ షెడ్యూల్ ఉన్నప్పుడు కూడా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం ఒక రాష్ట్ర అధ్యక్షుని యొక్క నియోజకవర్గం కష్టపడి కార్యకర్తలందరూ పాదయాత్ర చేస్తున్నారు. మరి ఈ పాదయాత్ర 5వ విడత పాదయాత్ర ముగిసి సభకు తప్పకుండా గతంలో వస్తా అని చెప్పి ఇచ్చి మాట ఇచ్చారు కాబట్టి తన బిజీ షెడ్యూల్ ఉన్నప్పుడు కూడా దాన్ని అన్ని మార్చుకొని రే ప్రత్యేకంగా కరీంనగర్కి వస్తున్నారు. కడి కార్యకర్తలు ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ భారీ బహిరంగ సభను సమయానికి వచ్చి విజయవంతం చేసేదిగా అందరికీ అప్పీల్ చేస్తా ఉన్నాను. రేపు చెప్తాము. ఇక ముందే పేపర్ టీఆర్ఎస్ లీక్ ఇచ్చి అది కదా, స్క్రిప్ట్ అది కదా, రేపు ఏం చెప్పాలో వచ్చాక తప్పకుండా చెప్తారు. అయితే అయితే దాని అయ్యేది మీరు చూపడుతుంది అంతే, దాన్ని ఎవరు పట్టించుకుంటలేరు. అది విఆర్ఎస్ కాలం బోర్డు మారుతుంది. విఆర్ఎస్ నెక్స్ట్ పెయింట్ ఇంటూ ఆరకముందే అది విఆర్ఎస్ కార్యాలయం అవుతుంది. దానికి ఏమన కాబట్టి ఫ్లెక్సిల్ సిస్టమ్ ఉంటుంది. ఈడ కొంతమంది మూర్ఖులు ఉంటారు, ఏమో ఒక ఫ్లెక్సీ కట్టి మీరు ఏం బీకినో చెప్పండి. నేను అడిగితే మీరు శాసనసభ ఈ అసెంబ్లీలో అని స్థానిక సంస్థలు మీకు ఓట్లు వేసారు ప్రజలు. పార్లమెంట్ సభ్యుడు ఏం చేయాలో చేస్తున్నాడు. మేము ఇచ్చే మోడీ గారు ఇచ్చే నిధులను ఏం చేస్తున్నారు, మోడీ గారు ఇచ్చే సంక్షేమ పథకాలను ఎందుకు నిర్గాస్తున్నారో దాని మీద సమాధానం చెప్పు. దాని గురించి మాట్లాడకుండా ఇంకా కొండగట్టు చేసిపోతే పోరు, నిన్న ధర్నా వేస్తే లీడర్ టీఆర్ఎస్ లీడర్ పోరు, ఇంకా నారాయణపూర్ జరా వేస్తున్నారు. నారాయణపూర్ రిజర్వ్ వల్ల వాళ్ళు మొత్తం ఇబ్బంది పడుతున్నారు, ఏడుస్తున్నారు. ఊళ్ళో కులు ఒక్కడు పోలే, ఒక్కరు కూడా పోలే. వాళ్ళకు బెడ్షీట్లు ఇచ్చి భోజనాలు పెట్టి అవన్నీ చేసినారు, ఒక్కరు వేడా ఇంతవరకు. అరే కష్టాలు ఇబ్బందులు ఉన్న ప్రజలు ఆడుకోవాలి. వాళ్ళే ప్రజాప్రతినిధులు, వాళ్ళే రాజకీయ నాయకులు అవుతారు. ఫ్లెక్సిల్ పెట్టు స్టార్ట్ చేస్తే మీ కేసీఆర్ ముఖం తల ముఖం ఎత్తుకోకుండా తిరగకుండా ఇజ్జత్ ఇస్తాం మేము. దాదాగిరి చేస్తురా లేకుంటే రౌడ్ డిజైన్ చేస్తురా, రోడ్ల మీద ఉరికించే పరిస్థితి గుర్తుంచుకోవాలి. ఒక్కొక్కరు ఓపికకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల సహనానికి హద్దు ఉంటుంది. కార్యకర్తల సహనాన్ని పిరికితనంగా భావిస్తే రోడ్ల మీద తిరిగే పరిస్థితి గుర్తుంచుకోండి. స్టార్ట్ అయింది, మీకు మూడింది. లాస్ట్కు ఇండోర్లు మమ్మల్ని కొట్టించినటువంటి పోలీస్ వ్యవస్థ కూడా పోలీస్ సిబ్బంది కూడా మీ గురించి ఆలోచిస్తున్నారు. ఛీ, ఈ ఫాల్తీయాలకు మూర్ఖులకు ఈ మూర్ఖతో పాటికి ఈ కుటుంబ పార్టీకి అవినీతికి కుమాష పార్టీకి మేము మద్దతు ఇచ్చుడా. ఇప్పటికైనా మారాలే, తెలంగాణ రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటారు కాబట్టి మేము కూడా మారాలి, మారి తీరాల్సిందే అని చెప్పి పోలీసు సిబ్బంది కూడా పోలీసు వ్యవస్థ కూడా మారుస్తున్నారు. ఏం చెప్పండి, నాకు ఏం డౌట్ వచ్చింది. నిన్న సడన్ గా తీసుకపోయి అంటే మొన్న నుంచి గబ్బ కింద కమిటీ తీసుకపోయాను వాళ్ళు. నేను మొన్న చెప్పిన మళ్ళీ చెప్తున్నా, మీరు చూడు అబ్జర్వ్ చేయాలి. ఆ మున్గోలో మీటింగ్ అయినప్పుడు కేసీఆర్ చూడరు మీరు. నేను ఇంతకుముందు చెప్పినా మీకు కర్మలు ఎప్పుడు క్లారిటీ చెప్తున్నా, కేసీఆర్ మున్గోలో మీటింగ్ మున్గోడు బహిరంగ సభలో మాట్లాడినప్పుడు ఎన్నికల ప్రచార సభలో ఇట్లా మాట్లాడలేడు, ఇడుతున్నాడు అరుణోలు బిక్కిరా అని చెప్పి హెలికాప్టర్లో పడకొచ్చాడు, గొర్రెల గోళ్ళ పడకొచ్చాడు పడకొచ్చాడు, అలా కూర్చుని పెట్టిండు, కూర్చుని పెట్టి ముంగడు చూసి మాట్లాడుతున్నాడు. ఇటు చూడకుండా ఎటు విక్తారు అని డౌట్ వాళ్ళకు నలుగురు మీద వాళ్ళ గవర్నమెంట్ చెప్పినాడు అనుక నన్ను చూడకూడదు వాళ్ళు చూడరు అని చెప్పారు. అట ఇలా వేసి రెండోళ్ళు ఏం చూసినటువంటి కేటాయించలే. సరే వాళ్ళు ఇష్టం ఉండొచ్చు, చట్టం వాళ్ళు ఇష్టం ఏ టైం ఉంటే తీసుకోవచ్చు. నిన్నే ఆధారపడ లేకుంటే అంత పెద్ద సీన్ అయిపోతున్నా, మీకు మీడియాకు లీక్ ఇవ్వకపోతున్నా, ఏ ఫలాని వ్యక్తి తీసుకోబోతున్నా, స్టేట్మెంట్ కేటాయిస్తున్నా,
బీజేపీ బండారం బయటపడతా లేనిపోని కల్పించి చెప్తా అని చెప్తున్నా కదా మరి మీడియాకు లీక్ ఇయ్యకుండా ఆదర బాదరగా టక్క టకరగడ వెంటనే తీసుకుపోయి స్టేట్మెంట్ 164 స్టేట్మెంట్ కు బెన్సిడర్ గారు రికార్డ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది దాని ఎనకే తదంగం ఉండది ఏదో అనుమానంలే నాకైతే అందరి నిరకిస్తాడు ఇదే ముఖ్యమంత్రి పెద్ద బ్లాక్ మెయిలర్ పెద్ద బ్లాక్ మెయిలర్ ఎవరైతే దొంగలు లంగలు అవినీతి పడుతున్నారో ఎవరైనా తెలిసి తెలియక కొంచెం తప్పు చేసినా కూడా అవన్నీ సంకలం పెట్టుకుంటాడు ఫైల్ అని పెట్టుకుని ఒక్కొక్కటి నువ్వు చేస్తున్నావా ఇవన్నీ నా దగ్గర ఉన్నది బ్లాక్ మెయిల్ ఎన్ని రోజులు అవుతుంది నేను గతంలో చెప్పినా మళ్ళీ చెప్తున్నా బెంగళూరు డ్రగ్ కేసు కానీ హైదరాబాద్ డ్రగ్స్ కేసు కానీ ఎట్టి పర్సన ఒలిపెట్టే ప్రసక్తి లేదు దీనిపై విచారణ జరపాల్సిందే విచారణ జరపాల్సిందే రీ ఇన్వెస్టిగేషన్ చేయాల్సిందే ఆ కేసు తిరిగి తోడాల్సిందే ఎవరు కేసు నీరుగార్చే ప్రయత్నం చేశారు దీని మధ్యలో జరిగిన తతంగం ఏంది ఎంత పెద్ద మనుషులు ఇన్వాల్వ్ అయినా కూడా వాళ్ళ మీద తప్పకుండా విచారణ జరపాల్సిందే విదేశాలకు సంబంధించి లావాదేవీలు నడిచాయి ఎట్లా పెడతారు విదేశాలకు సంబంధించి లావాదేవీలు నడిచాయి వాటి మీద విచారణ జరపాలి ఎవరొకరిని వేరే దేశంలో తీసుకొచ్చి కేసు పెట్టి మామ అనిపిస్తారు వేరే పడకచ్చి ఈ కేసు క్లోజ్ ఇయ్యా అందరూ ఏమంటారు టీవీలలో విదేశాలకు సంబంధించి ఫలానా దేశం వస్తున్నాను కేసు పెట్టమని చెప్పి బ్రేకింగ్ ప్రజలు ఇదే అయిపోయింది అనుకుంటారు ఫైనల్ కానీ దాన్ని వెనక జరిగిన తతంగాన్ని ఎవరు గుర్తిస్తలేము మనం ఈ కేసును ఎందుకు నీరుగార్చే ప్రయత్నం చేశారు మనం గుర్తిస్తలేం ఈ కేసు వెనుక ఎవరున్నారో మనం గుర్తిస్తలేం ఈ కేసును నీరుగార్చడానికి ప్రయత్నం చేసిన పెద్ద మనుషులు ఎవరో గుర్తిస్తలేం దాని చర్చ జరుగుతలేదు అంత పెద్ద సమస్య చిన్న సమస్య చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం హైదరాబాద్ డ్రగ్స్ కేసు ఏమైంది ముఖ్యమంత్రి ఆధారపడి పోలీస్ అధికారికి వార్నింగ్ ఇచ్చినప్పుడు ఏమయ్య ఏం చేస్తున్నారు మీరు డ్యూటీ సార్ ఏరా మీరు అంత పెద్ద కేసు సట్ పోయి రోడ్డు మొత్తం ఎంక్వైరీ అని చెప్పన్నాడు అయిపోయిందా మొత్తం రిపోర్ట్ రాసారు రాసాక మళ్ళీ ముఖ్యమంత్రి ఫోన్ చేసిన వాళ్ళకు మీకేం వేరే పని లేదా గదే కేసు పట్టుకుంటారు అంటాడు మళ్ళీ అంటే దాని వెనక ఎవరు ఉన్నారు ముఖ్యమంత్రి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు కేసు క్లోజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సిట్కు హైదరాబాద్ డ్రగ్స్ కేసు సంబంధించి రిపోర్ట్ ఇవ్వమన్నారు ఇవ్వకపోవడానికి కారణం ఏంది ఏమని సిట్ ఏమైంది ఇప్పుడు గాబరు గాబరు గాయి 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 కత్తరు చేస్తున్నావు కదా ఇంతకుముందు సిట్ వేసిన చాలా సందర్భాల్లో ఆ సిట్లు వేసినటువంటి ఆ నివేదికలు ఏమైంది చెప్పు ఒకసారి నయ్యిందా భూ కబ్జాలదా లేకపోతే డ్రగ్స్ కేసా చాలా సిట్లు వేసావు నువ్వు విచారణ కోసం ఆ నివేదికలు ఎందుకు బయటపెడతావు అప్పుడు ఈ హంగామా ఎందుకు చేయాలి ఏమైంది నయ్యం కేసు చెప్పరాదు డ్రగ్స్ కేసు ఏమని చెప్పరాదు అంటే అవన్నీ మర్చిపోవాలి ఇక మర్చిపోతాం ఎట్లా మర్చిపోతాం గతంలో నువ్వు వేసిన సిట్ సిట్ అయితే ఇక్కడ వేసావు ఆ రిపోర్ట్ కూడా ప్రజలు వివరించాల్సిందే నువ్వు చేరికలకి ఇంతవరకు అయితే ఏం లేదు నువ్వు బ్రేకింగ్ పెట్టకూడదు వాళ్ళు చేస్తారు వీళ్ళు చేస్తారు ఏం లేదు లక్కకు నగలకూడదు ఫరక్ ఉంటుంది వాళ్ళు అనుకుంటే పోతుంది ప్రజలు అనుకోవాలి ప్రజలు అనుకోవాలి ఇక్కడనే గతి లేదు కాదు ఇక్కడ ఇలా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో చేస్తున్న ఉద్యమాన్ని తాకిడి తట్టుకోలేకనే పారిపోయాడు ముఖ్యమంత్రి తెలంగాణ పేరు చేసి పారిపోయాడు ఒక తెలంగాణలో భారతీయ జనతా పార్టీ కార్యకర్త తాకిడి తట్టుకున్నాడు ఆయన పెద్ద మహానుభావుడు జ్ఞానగిరికి పొరిగెక్కడు బీఆర్ఎస్ అనేది ఒక వైరస్ బీఆర్ఎస్ అనేది ఒక వైరస్ బీజేపీ అనేది ఒక వ్యాక్సిన్ ప్రజలకు దేశ ప్రజలకు దేశ ప్రజలకు వైరస్ కావన్నా దాన్ని నుంచి వ్యాక్సిన్ కావన్నా ఆలోచించుకోండి